దాంట్లో వాళ్ళు పెన్సిల్ ఇచ్చినామని చెప్పుకున్నారు ఇష్టానుసారంగా కానీ టైం టు టైం లేకపోయింది రెండు నెలలకు వచ్చిన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి ఇక పెట్టుబడి సాయం విడుదల ఎకరాకు ఐదు వేల చొప్పున రైతుల ఖాతాలోకి జమ చేయాలి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు రైతు భరోసాపై సమీక్ష రెండు లక్షల రైతు రుణం ఆఫీపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులకు నిర్దేశం ఇక రాష్ట్రంలోని రైతులకు యాసంగి సీజన్ కోసం పంట పెట్టుబడి కింద ఎకరాకు ఐదేసి వేల చొప్పున సాయం వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రైతు భరోసా కింద ఏటా ఎకరానికి పదిహేను వేల సాయం అందిస్తామని ఎక సందర్భంగా తాము హామీ ఇచ్చాం ఇక్కడ చూడండి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చాం ఆ అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కానందువల్ల ప్రస్తుతానికి రైతు బంధు బంధన పెట్టుబడి మేరకు సాయం అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు మొత్తం మీద గత ప్రభుత్వంలో మీరు చూస్తే వందల ఎకరాల కూడా రైతు బంధు వచ్చింది ఈ వందల ఎకరాల ఉదాహరణ తీసుకుంటే ఒక యాభై ఎకరాలను భూసాం ఉంటే పదివేల చొప్పున అంటే ఎంత ఐదు లక్షల రూపాయలు ఇటువైపు ఆయనకి రైతు బంధు కింద ప్రభుత్వం నేరుగా ఖాతాలోకి జమ ఇక కౌలు ఈ యాభై ఎకరాలను ఆస్సాం ఏం చేస్తారు హైదరాబాదులో లేకుంటే ఢిల్లీలో బొల్లిలో ఎక్కడనో ఆయన ఉంటాడు ఆయన ఏం చేస్తారు మళ్ళీ ఈ యాభై ఎకరాలనే కౌలు ఇస్తాడు మరి కౌలు రైతు కౌలుకి ఎంత అంటే యావరేజ్గా రోజు తెలంగాణలో కౌలు ఎంత ఉన్నదంటే ఒక పదివేలే వేసుకుందాం అంటే ఏం పని చేయకుండా పది లక్షల రూపాయలు నేరుగా సంపాదించినటువంటి యాభై ఎకరాలు భూస్వామి కూడా రైతు బంధు అవసరమా లేదు ప్రభుత్వ ఉద్యోగంలో నెలకు నాలుగైదు లక్షల జీతం తీసుకునేటువంటి ఓ ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగికి ఇంట్లో ఈ రైతు బంధు పథకం అవసరమా రెండు ఎకరాలు ఎకరం ఉన్నటువంటి ఈ రైతు ఎకరం ఉన్న రైతుకి ఈ పదివేల రూపాయలు ఇస్తే ఆయన ఎకరం ఈ పదివేల రూపాయలతోనే ఆయనకి జస్ట్ ఆసరగా మాత్రం అంటే కొంత ఊపిరి పీల్చుకునే ప్రయత్నం తప్ప అది ఐదు ఐదు వేల రూపాయలు రెండు పంటలకి జర అంటే ఒక ఏమంటారు కూరల కరివేపాకులాగా తీసిపడేయకుండా ఏంటంటే కొంచెం అన్ని ఆసరగా ఒక ఎకరం పంట పండించాలంటే సుమారుగా ఎంత లేదన్నా ఈ రోజులలో పొలమే తీసుకుంటే యావరేజ్గా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది యావరేజ్గా దాంట్లో ఇది ఒక ఆసరా మాత్రమే ఇది ఒక పంటకి నేను చెప్పేది రెండు పంటలకు కాదు ఒక ఐదు వేలు ఇస్తుంటే ఒక ఆసరా ఈ పైన ఐదు వేలు పోతే ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవచ్చు కానీ ఒక ఆసరా వీళ్ళకి కాకుండా ఇటువంటి వాళ్ళకు రైతు సహాయం చేస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కానీ యాభై వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు నెలకు లక్షల కొద్ది జీతాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది రైతు బంధు విలువేం తెలుస్తుంది రైతు బంధు కథం తెలుస్తుంది రైతు కష్టమే తెలుస్తుంది కౌలు రైతులకు పన్నెండు వేలు రైతులకు పన్నెండు వేలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం డెఫినెట్గా అదే అమలు చేయాల్సిందే ఎన్ని అప్పులున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఏం చేసినా నిబంధనలు పెట్టాలి డెఫినెట్గా గతంలో మీరు చెప్పి కదా ఐదు ఎకరాలు వంద ఎకరాలనలకు వందల ఎకరాలలో రైతు బంధు పాలకం ఎందుకు అని చెప్పి చెప్పి కదా సో డెఫినెట్గా ఒక నిబంధనలు పెడుతుంది ఆ దిశగానే ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగా నిన్న రివ్యూ కూడా చేసింది మా రివ్యూలో అయితే ప్రస్తుతానికి ఈ పాత పద్ధతిలోనే ఐదు వేల రూపాయలు చెల్లించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కొత్త పద్ధతి పదిహేను వేల రూపాయల యొక్క అమలు కావాలంటే కొన్ని నిబంధనలు ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టబోతోంది ఈ ప్రభుత్వం ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి పది ఎకరాల లోపాలు లేకుంటే ఐదు లోపు ఉన్న వారికి మాత్రమే రైతుబంధు వచ్చే అవకాశం ఉండే విధంగా దాంట్లో కొన్ని క్రైటీరియా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగంలో లక్షల కొద్ది జీతాలు ఉండొద్దు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది అని చెప్పి కిందిస్తాయినటువంటి వీఆర్ఏ తర్వాత చిన్న చిన్న అధికారులు గ్రామ పంచాయతీలో పనిచేసే అధికారులు ఐదు వేలు పదివేలు జీతాలన్న కూడా ఈ రైతుబంధు అంత అది ప్రభుత్వ ఉద్యోగంలో ఇంత పైగా జీతం తీసుకున్న వ్యక్తులు వాళ్లకు రైతుబంధు అనర్హత ఉండాలి లేకపోతే ఇన్ని క్రమంలో రైతు బంధు రావద్దు అటువంటి కొన్ని నిబంధనలు పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ నిబంధనలు ఏంది ఎవరెవరికి వస్తుంది ఎవరు రాదు మాత్రం అతి కొద్ది రోజులు పెద్దగా టైం ఏం తీసుకోదు డెఫినెట్గా దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది క్రైటీరియా దీనికి పదిహేను వేల రూపాయలకు సంబంధించి డెఫినెట్గా కొద్ది రోజుల్లోనే ఒక నిర్ణయంకి వచ్చే అవకాశం ఉన్నది ఇంకా మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి అంటే ఈరోజు శుక్రవారం ఈరోజు కూడా ఈరోజు ప్రజా దర్బార్ ప్రజా దర్బార్లో ప్రజాభాని స్వీకరించబోతుంది మీ సమస్యలపైన ఉంటే ఆర్జీ ద్వారా మీరు నేరుగా సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రికి కూడా ఇవ్వచ్చు అది సమయం కూడా పది గంటల నుంచి ఒంటి గంట వరకు నాలుగు గంటల సమయం మాత్రమే సో ఈ నాలుగు గంటల సమయంలో ఒంటి గంట తర్వాత వస్తే అక్కడ పోలీసులు అడ్డగా అంటే ప్రజల తాకిడ ఎక్కువగా ఉన్న సందర్భంలో డెఫినెట్గా ఎక్కడైనా కూడా పోలీస్ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఆపాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఇబ్బందులు పడిన తర్వాత ప్రభుత్వం గతంలో కంచెలు ఉండే ఇప్పుడు అని చెప్పి కొంతమంది కావాలని అవాకులు చవాకులు పేలుస్తున్నారు పది గంటల నుంచి ఒంటి గంట దాకా సమయం ఉన్నది మంగళవారం శుక్రవారంలో మీకు అను అక్కడ అందుబాటులో ఉంటారు సో మీ సమస్య చెప్పేందుకు ఈ రెండు వారాలు నాలుగు గంటల సుమారుగా ఎనిమిది గంటల సమయం ఉన్నది రోజు ప్రతి వారం జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఈ రోజే వెళ్ళాలి ఈరోజు సమస్య ఇవ్వాలని ఏం లేదు కాబట్టి మీరు ఇది ఉపయోగించుకోవచ్చు లేదా ఈ చూసేటువంటి వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో తొలి వెలుగు కూడా ప్రజా దర్బార్ మా వంతుగా మేము వారధిగా మారుతాం మేము కూడా మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి నేరుగా మేము కూడా మీ తరఫున ఆర్జీ వేస్తాం ఇది మా నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ వన్ ఫైవ్ తొలి వెలుగు ప్రజా దర్బార్లో మీరు నేరుగా ఫోన్ చేసి మీ సమస్యను చెప్పవచ్చు మీ యొక్క ఆధారాలు మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా మాకు వాట్సాప్ నెంబర్ ద్వారా ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ తరఫున మేము వెళ్ళి డెఫినెట్గా దర్బార్లో ఒక వారధిగా మారి మేము ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఇక రాష్ట్రంలో మత్తు అందులో పేరే వినపడదన్న సీఎం రేవంత్ ఇకపోతే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా సీఎంను కలిసి సమాచారం ఇచ్చిన జనార్దన్ రెడ్డి గవర్నర్కు లే రాజీనామా లేక సమర్పణ ఆమోదం అయితే ఇక్కడ ఏం చేయాలంటే రాజీనామా ఆమోదించడంతో పాటుగా